బాపట్ల హెడ్క్వార్టర్లో పెడతామని నిర్ణయం తీసుకున్న తర్వాత మనకి ఒక సూచన ఏమొచ్చిందంటే మనకి ప్రకాశం ఉమ్మడి ప్రకాశం జిల్లా నుంచి కలిసిన 14 మండలాల్లో ఎమ్మెల్సీ ఎలక్షన్ జరుగుతుంది కాబట్టి ఆ 14 శాఖల్లో ఒక శాఖ ఎక్కడన్నా పెట్టుకుంటే మనకు ఉపయోగకరంగా ఉంటుంది ఎమ్మెల్సీ ఎలక్షన్ కొనాలని ఒక సూచన మేరకు అప్పటికప్పుడు ఆన్లైన్లో జిల్లా కార్యకర్త సమావేశం ఏర్పాటు చేసుకుని మన బాపట్ల జిల్లా ఆఫీస్ బేరర్స్ జిల్లా కార్యదర్శులు ఒకసారి అందరూ వేదిక మీదకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నారు. గౌరవ అధ్యక్షులు పాపారావు గారు, పోలీసారి గారు వెంకటేశ్వర గారు, రెడ్డి సుబ్రహ్మణ్య గారు, శాంతారావు గారు, కందమల్ రవి గారు, రామానాయుడు గారు, హరిప్రియ మేడం, విజయలక్ష్మి గారు, సురేష్ గారు, భిక్షాల బాబు గారు, జిల్లా కార్యదర్శులు అందరూ మరి దయచేసి వేదిక మీదకి రావాల్సిందిగా ఆహ్వానిస్తారు. సుజాత గారు, కేవి శ్రీనివాస్ గారు, వెంకయ్య గారు, తర్వాత ఈ కార్యక్రమానికి ఉమ్మడి గుంటూరు జిల్లాలో అధ్యక్షుడిగా పనిచేశారు నూతన కార్పొరేషన్ పెద్దవారు, ఆయనకి సభాపక్షాన్ని అభినందనలు తెలియజేస్తూ ఒకసారి ముందుకు. ఇప్పుడు మన యూటీఎఫ్ అగ్ర నాయకుడు రామిరెడ్డి గారు, రాజు రామిరెడ్డి గారి చిత్రపటానికి పూలమాలం వేసి నివాళులు అర్పించవలసిందిగా కోటేశ్వరరావు గారు. దాచు రామిరెడ్డి గారికి రోజపాటు కోటేశ్వరరావు గారు, అట్లాగే గౌరవ అధ్యక్షులు కొమ్మూరు గారు, కేఎస్ఎస్ ప్రసాద్ గారు, మేఘ వెంకటేశ్వర రెడ్డి గారు, జిల్లా ప్రధాన కార్యదర్శులు అందరూ నివాళులు అర్పిస్తున్నారు. జోహార్ దాచు రామిరెడ్డి గారు, జోహార్ దాచు రామిరెడ్డి గారు, కొనసాగిస్తాం రామిరెడ్డి గారి ఆశయాలను, కొనసాగిస్తాం రామిరెడ్డి గారి ఆశయాలను. చెప్పగా
కదా మనకి జిల్లా కౌన్సిల్లో అధ్యక్ష ప్రాంతంలో ఏర్పాటు చేసుకోగానే వెంటనే మనకి ఉద్యోగ సదస్సు ఉంది ఉద్యోగ సదస్సుకి ఎవరిని ఆహ్వానిద్దాం అనగానే మన జిల్లా శాఖ వారు మన గుంటుపల్లి శ్రీనివాసరావు గారు సారు విద్యారంగ నిపుణులు విద్యారంగ నిపుణులు ఆయన చాలా అనాలిసిస్ చేస్తారు దానికి సంబంధించగానే ఆయన యాక్సెప్ట్ చేశారు మన కార్యక్రమానికి వచ్చి మన విద్యారంగం మీద పరిణామాల మీద మాట్లాడడానికి జిల్లా శాఖ పక్షాన గుంటుపల్లి శ్రీనివాసరావు గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఇప్పుడు మనం ఇప్పటికే షెడ్యూల్ టైం ప్రకారం చాలా ఈ పరిస్థితి రన్నింగ్ లో ఉండాలి విద్యా సదస్సు కాబట్టి వెంటనే విద్యా సదస్సును ప్రారంభించవలసిందిగా గుంటుపల్లి శ్రీనివాసరావు గారిని ఆహ్వానిస్తున్నాము దయచేసి చర్చలు పెట్టద్దు విద్యా సంస్థ ప్రారంభమవుతుంది కాబట్టి 40 మినిట్స్ ఈ సెమినార్ నడుస్తుంది పలకరింపులు సెమినార్ తర్వాత మాట్లాడుకుందాం మైక్ మైక్ ఎవరు బాబురా మైక్ ఓకే లైవ్ లో దాని గాల్ ఎక్కువ వస్తుంది సౌండ్ అట్లా జరగరు యుటిఎం రాష్ట్ర నాయకులకు జిల్లా నాయకులకు మండల వార్డులకు ఉపాధ్యాయులకు అందరికీ నమస్కారం ఈరోజు నేను నా ఉపన్యాసాన్ని 2 భాగాలుగా చర్చిస్తాను ఒకటి మాధ్యమం రెండవది ప్రభుత్వం ఈ 2022లో తీసుకొచ్చిన కొన్ని సంస్కరణలు 2 విధాలుగా విభజించుకుంటా రామ్ మనోహర్ లోహియా అని ప్రముఖ సోషలిస్ట్ మేధావి కీర్తి శేషులు ఆయన 1955లో ఒక ఉపన్యాసం ఇచ్చారు అది అబ్స్ట్రాక్ట్ అండ్ కాంక్రీట్ అని మనిషి ఎలా ఆలోచించాలి మార్పు కోసం ప్రయత్నం చేసే రాజకీయ పార్టీలు కానీ సామాజిక కార్యకర్తలు కానీ ఎలా పనిచేయాలి అది ఒక 15 పేజీలు ఉన్న ఉపన్యాసం పూనాలో ఇచ్చారు చాలా అద్భుతమైన ఉపన్యాసం మనం సహజంగా ఏం చేస్తాం ఒక విషయం నచ్చితే బాగా ఆనందాన్ని వ్యక్తపరుస్తాం నచ్చకపోతే తిట్టిపోస్తాం అంతేగాని సహజంగా మనిషికి ఉన్న స్వభావం అయినటువంటి నిశితమైన పరిశీలనతో మనం దాన్ని అధ్యయనం చేయం నిజంగా అలా అధ్యయనం చేసినప్పుడు వాస్తవాలు మరింతగా అర్థమవుతాయి సమాజంలో మార్పుకు దారితీస్తుంది ఇప్పుడు నేను నా ఉపన్యాసంలో చెప్పబోతున్న అన్ని అంశాలు కూడా నిశితంగా నిష్పక్షపాతంగా చేసిన విశ్లేషణ ఆధారంగానే చెప్తున్నాను గడచిన 30 సంవత్సరాలుగా తెలుగు రాష్ట్రాల్లో జరుగుతున్న అతిపెద్ద మార్పు ఇంగ్లీష్ మీడియంలోకి పిల్లలు మారడం ప్రభుత్వం చేసింది ఏందయ్యా అంటే 2019 తర్వాత చేసింది తెలుగు మీడియంని రద్దు చేయడం
దాంతో పాటుగా సిబిఎస్ఈలోకి పూర్తిగా మారుస్తాము అని చెప్తున్నారు. దీనికి వాళ్ళు చెప్తున్నది నాణ్యమైన విద్య. అసలు నాణ్యమైన విద్య అంటే ఏంటి? అది ఇంగ్లీష్లో చదువుకుంటే నాణ్యమైన విద్య వస్తుందా? దానికి ఎవరి దగ్గర సమాధానాలు లేవు. నిజానికి ప్రభుత్వం వాళ్ళు కూడా చెప్తున్నది బొకాయింది మాత్రమే, సమాధానం లేదు వాళ్ళకి. ఈ మాధ్యమంలోకి వెళ్ళేటప్పుడు మనకు సహజంగా ఎమోషన్స్ ఉంటాయి. మన పిల్లలు ఎలా చదువుతున్నారు, వేరే స్కూళ్ళ పిల్లలు ఎలా చదువుతున్నారు, డబ్బున్న వాళ్ళు ఏంటి, డబ్బు లేని వాళ్ళు ఏంటి, రకరకాల దీంట్లో కులపరమైన చర్చ, మతపరమైన చర్చలు, ఆర్థికపరమైన చర్చలు సాగుతున్నాయి. అందుకని ఆ విషయంలో మనం చర్చించుకోవడం మొదలు పెడితే మనిషిలో ఉండే సహజమైన ఎమోషన్స్ కార్యకారణ సంబంధం అంటే రీజన్ని ఎప్రిషియేట్ చేయలేదండి. అందుకని మనం హిందీ నుంచి మొదలు పెడదాం, ఇంగ్లీష్ నుంచి వద్దు, హిందీ నుంచి మొదలు పెడదాం. హిందీ మన భాష కాదు, అవునా? మన ప్రాంతానికి భాష కాదు. ఒకవేళ ఇక్కడ ముస్లింస్ ఉంటే అది ఉర్దూయే కానీ అది హిందీ కాదు. పంతొమ్మిది వందల 1918లో అంటే సుమారు 105 సంవత్సరాల క్రితం జాతిపిత మహాత్మా గాంధీ దక్షిణ భారత హిందీ ప్రచార సభను నెలకొల్పారు. దానికి ఆయనే అధ్యక్షుడు, చనిపోయేంత వరకు ఆయనే అధ్యక్షుడు. ఆ రోజున ఆయన లక్ష్యం ఏంటంటే దక్షిణ భారతదేశ ప్రజలు ఉత్తర భారతదేశ ప్రజలు ఒకళ్ళతో ఒకళ్ళు మాట్లాడుకుంటే జాతి నిర్మాణం జరుగుతుంది, ప్రజల మధ్య సత్సంబంధాలు ఏర్పడతాయి, ఇది కలకాలం ఈ దేశం నిలబడుతుందనే ఆయన ఆ రోజున ఆశయం లక్ష్యం కూడా అదే. దానికోసం దక్షిణ భారతదేశంలో హిందీని ప్రచారం చేయాలని ఆయన ఆ రోజు దక్షిణ భారత హిందీ ప్రచార సభ నెలకొల్పారు. గాంధీ గారి అత్యంత ప్రభావితం చేసిన ఒక శ్లోకం ఏంటంటే చర్కా చరావో హిందీ సికావో కద్దర్ పెహనో అని. మూడే మూడు గుడివాడ రైల్వే స్టేషన్లో కూడా ఆయన చెప్పి, గూడూరు రైల్వే స్టేషన్లో కూడా ఆయన చెప్పింది ఏ మాట, మూడే మూడు మాటలు వెళ్ళిపోయారు ఆయన. ఈ మూడు మాటలు చెప్పారు అంటే ఆ రోజున అంత ప్రభావితం చేసిన శ్లోకం సార్. పంతొమ్మిది వందల 1918లో హిందీ ప్రచార సభ నెలకొల్పితే 1930లో నుంచే చాలా హై స్కూల్స్ లో, జిల్లా బోర్డు పరిధిలో ఉన్న చాలా హై స్కూల్స్ లో హిందీ నేర్పడం ప్రారంభించారు. అప్పటికీ ప్రభుత్వ నిబంధనలు లేవండి, రూల్స్ లేవు, కానీ జిల్లా బోర్డులు అలా మొదలుపెట్టాయి. 1938లో మొదటిసారిగా హిందీని తప్పనిసరి చేశారు. ఎప్పటి వరకు అంటే 6వ తరగతి నుంచి 10వ తరగతి వరకు మాత్రమే, అంటే ఎస్ఎస్ఎల్సి పబ్లిక్ పరీక్షల్లో మాత్రం హిందీ ఉండదు. 6 నుంచి 10వ తరగతి వరకే హిందీ చెప్పారు. 1955-56లో నుంచి హిందీ తప్పనిసరిగా పాస్ అవ్వాలని పెట్టారు, నిబంధన తీసుకొచ్చారు. మనమందరం చెప్పే కొఠారి కమిషన్ 1968లో వస్తే దానికన్నా 12 సంవత్సరాల ముందుగా ఆంధ్రప్రదేశ్లో హిందీ తప్పనిసరిగా పాస్ అవ్వాలని. ఇది కొఠారి కమిషన్ నుంచి మనం నేర్చుకోవాలా, మన పెద్దలు ముందుగా ఆలోచించి ఈ దేశంలో మనం అంతర్లీనం అవ్వాలి, మన ప్రజలందరితో కలిసిమెలిసి ఉండాలి అన్న ఉద్దేశంతో తెలుగు రాష్ట్రాల్లోని రాజకీయ నాయకులు పెద్దలు చేసింది. ఇది కొఠారి కమిషన్ వల్ల మన రాష్ట్రంలో రాలేదండి. వేరే రాష్ట్రాల్లో వస్తే వచ్చి ఉండొచ్చు, కానీ మన రాష్ట్రం మాత్రం అది కాదు, కొఠారి కమిషన్ కాదు. అయినా ఇప్పటికి సుమారు 1930 నుంచి ఇప్పటికి కనీసం 4 తరాలు, ఇది 4వ తరం అనుకోండి, 4 తరాలు హై స్కూల్లో హిందీ చదువుతున్నారు కదా. మనం హిందీ పేపర్ చదవటం వచ్చిందా? హిందీలో కనీసం పుట్టు దగ్గర పోయి ఒక సబ్బు బిడ్డ రేట్ ఎంత, లేకపోతే అధికారులు అమ్మే వాళ్ళ దగ్గర పోయి దాని రేట్ ఎంత, ఒక బేరం ఆడే కెపాసిటీ మనకు ఉందా? 4 తరాల నుంచి నేర్చుకుంటున్నాం మనం హిందీ, లోపం ఎక్కడుంది? ఇదేదో సరే జనరల్ పబ్లిక్ అందరికీ అందరికీ ఎక్కడ ఉంటాయా, శ్రీనివాసం రావాలని అందరూ భాషా పండితులు అవుతారా అని మీరు అడగదు. దుర్గాబాయ్ దేశ్ముఖ్ పేరు విన్నారు కదా అందరూ, దుర్గాబాయ్ దేశ్ముఖ్
భారత రాజ్యాంగ పరిషత్ డిబేట్స్ లో మాట్లాడుతూ ఒకసారి మాట అన్నారు, మేము గాంధీ గారి పిలుపును అందుకొని హిందీ పాఠశాల రాత్రి పూట హిందీ పాఠశాల నెలకొల్పి హిందీ కాలేజీ నెలకొల్పి హిందీ నేర్చుకున్నాం, మేము చక్కగా హిందీ రాయగలము హిందీ చదవగలము కానీ మాట్లాడలేము, మాకు మాట్లాడటం రాదు. దుర్గాబాయి దేశం 1948 రాజ్యాంగ పరిషత్తులో ఇచ్చిన ఇచ్చిన ఉపన్యాసంలో మాట్లాడిన మాటలకి ఈ రోజుకి మనకు అదే పరిస్థితి. మన దేశంలో ఉన్న భాష కూడా మనకు మాట్లాడటం లేదు, 4 తరాలుగా బళ్ళు నేర్చుకున్నాం మనం, లోపం ఎక్కడుంది? సరే తెలుగులో కొద్దాం. తెలుగు అసలు ఒక భాష నేర్పేటప్పుడు దాని లక్ష్యం ఏంటి? అసలు భాషని ఒక వ్యక్తికి వచ్చు అని ఎట్లా చూస్తాం? చదవటం, రాయటం, వినటం, మాట్లాడటం, 4 నైపుణ్యాలను మనం చూడాలి. ఇప్పుడు ఇంగ్లీష్లోకి వద్దాం సార్. ఇదే ఇంగ్లీష్లోకి వస్తే మనం అసలు ఈ సమస్య అంతటికీ కారణం ఏంటంటే ఇంగ్లీష్ అండి. ఇంగ్లీష్ చెప్పే విధానంలో ఉన్న లోపాన్ని సరిచేసుకోలేదు. అన్ని భాషల్లో నిజానికి ఇంగ్లీష్ ఒకటికే ఆపాదించడం కరెక్ట్ కాదు, భాషలను నేర్పే విధానంలోని లోపాన్ని సరి చేసుకోకపోవడం వల్ల మనం ఈ దుస్థితికి దారితీస్తుంది. అసలు ఈ దుస్థితిలో మనకు వచ్చాం. 2005 నేషనల్ కరికులం ఫ్రేమ్వర్క్ ఈ కమిటీ చైర్మన్ అయిన ప్రొఫెసర్ ఎష్పా ఒక మాట చెప్పారు, ఇప్పుడు జరుగుతున్నది ఇంగ్లీష్ మీడియం దీని గురించి చెప్తూ, ఇప్పుడు జరుగుతున్న దాన్ని మనం నిశ్శబ్దంగా నిర్లిప్తంగా ఉండటం వలన ఏదో ఒక రోజు మనం ఎవ్వరం కూడా సరిచేయలేనటువంటి పరిస్థితులకు దారితీస్తాయి. ఆ రోజున మనం విలపించటం వల్ల ఎటువంటి ప్రయోజనం లేదు. నిజానికి మనం ఇప్పుడు ఆ స్థితిలో ఉన్నాం. కారణం ఏంటంటే ఒకటే కారణం, బోధించే విధానంలో లోపం. ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తాను, యూరోపియన్ యూనియన్లో మనలాగానే అన్ని మనకైతే భారత సంయుక్త రాష్ట్రాలు ఎలాగో యూరోపియన్ యూనియన్లో అన్ని దేశాలు కూడా నార్వే స్వీడన్ అన్ని దేశాలు కూడా భాష ఆధారంగా ఏర్పడిన దేశాలంట. అయితే వాళ్ళు 2002 పగడ్బందీగా ఒక పాఠశాల విధిలో ఒక విధానాన్ని అమలు చేస్తున్నారు, విధిగా 2 అంతర్జాతీయ భాషలు నేర్చుకోవాలని. అంటే స్వీడన్లో చదివే పిల్లవాడు స్వీడిష్ కాకుండా ఇంకొక 2 భాషలు నేర్చుకోవాలంటే మన త్రిభాషా సూత్రం లాంటిది చక్కగా అమలు చేస్తున్నాడు. మరి పరీక్షలు ఎలా ఉంటాయని మీరు అడగచ్చు. 4 నైపుణ్యాలని పరీక్షిస్తారు, వినటం, మాట్లాడటం, చదవటం, రాయటం. అచ్చం IELTS పరీక్షల్లాగా, టోఫెల్ పరీక్షల్లాగే బడిలో పరీక్షలు కూడా జరుగుతాయి. మా స్టూడెంట్ ఒక అమ్మాయి చెప్పింది, మా దగ్గర ఎంబీబీఎస్ స్టూడెంట్, ఆ అమ్మాయి యూకేలో స్కూలింగ్ చదివింది. అమ్మా నీకు ఎలా జరిగింది అని అడిగితే ఆ అమ్మాయి ఫ్రెంచ్ తీసుకుంది, మొదటి ఫారెన్ లాంగ్వేజ్ కింద ఫ్రెంచ్ చదివింది ఆ అమ్మాయి. ఎగ్జామినేషన్ హాల్లోకి లిజనింగ్ స్కిల్ అసెస్ చేయడానికి, వినటం అసెస్ చేయడానికి సౌండ్ బాక్సెస్ పెట్టి, గోల్డెన్ సౌండ్ బాక్స్ ఉంటాయి చిన్న సౌండ్ బాక్సెస్, అందులో ఒక 15 నిమిషాల స్టోరీ చెప్తారండి, దాన్ని కాంపరేషన్ చేసుకొని 10 నిమిషాల్లో రాయాలి విద్యార్థి. 15 నిమిషాలు ఆ శాంతం వినాలి వాళ్ళు. రాయకూడదు, పెన్ను పెట్టి రాయకూడదు ఆ 15 నిమిషాలు. విన్నాక మీరు వాళ్ళు పిల్లవాడు అర్థం చేసుకొని వాడు ఫ్రెంచ్లో రాయాలి. ఇలా ప్రతి స్కిల్లు ప్రీ ఫైనల్లో స్పీకింగ్ పార్ట్ ఉంటుందండి. 4 అసలు అక్కడ ఏ దేశంలోకి వెళ్ళినా, మీకు ఏ స్కూల్కి వెళ్ళినా 4 స్కిల్స్ అసెస్ అయిన పరీక్షే ఉండదండి భాష అంటే. చైనాతో సహా మనం అనుకునే మ్యాండరిన్ చెప్పే చైనాతో సహా. అంటే ఇక్కడ సమస్య భాషను బోధించే విధానంలో మార్పు రాకుండా, భాష పరీక్షలు నిర్వహించే విధానంలో మార్పు రాకుండా ఈ ఇంగ్లీష్ మీడియం మాధ్యమం గురించిన చర్చ అంతమవుతుంది. ఏదో కోర్టు తీర్పుతోనో, ఒక పార్టీ అధికారం మారితేనో,
మారిపోతుందనే భ్రమలొద్దండి. ఇది ఓన్లీ ఆక్సిజన్ మాత్రమే. కోర్టు తీర్పులు అనేది అలా అంపశయ మీద ఉన్న వాళ్ళకి ఆక్సిజన్ తీసేయకుండా ఉంచడం కోసం మాత్రమే సహాయం చేస్తుంది. అంతేకాని ప్రజల ఆలోచనలోనూ, ఉపాధ్యాయ వర్గ ఆలోచనలోనూ, రాజకీయ నేతల ఆలోచనలోనూ, మేధావి వర్గం ఆలోచనల మార్పులోనూ రావాలి అంటే ఇక్కడ రావాల్సిన మార్పు భాషలను బోధించే విధానంలోనూ, భాషల యొక్క పరీక్షలు నిర్వహించే విధానంలోనూ మార్పు రావాలి. అంతర్జాతీయ ప్రమాణాలతో పరీక్ష నిర్వహించినప్పుడు మాత్రమే ఇది సాధ్యమవుతుంది. ఇక్కడ ఉన్న చాలామంది పిల్లలు వేరే దేశాల్లో వెళ్ళి చదవటం కానీ వెళ్ళి పనిచేసి రావడం కానీ చేస్తుంటారు. మీరు ఒక్కసారి వాళ్ళని అడగండి అక్కడ పరీక్షలు ఎలా పెడుతున్నారు, అక్కడ చదివే పిల్లలు కనుక ఉంటే. ముఖ్యంగా నాన్ ఇంగ్లీష్ స్పీకింగ్ కంట్రీస్, అంటే ఇంగ్లీష్ మాట్లాడే దేశాలు, ఆస్ట్రేలియా కాకుండా ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, కెనడా, అమెరికా, ఇంగ్లాండ్ కాకుండా మిగతా ఏ దేశాల్లో పనిచేసే వాళ్ళతోనైనా ఫోన్ చేసి మాట్లాడండి, నేను చెప్పేది అబద్ధమో నిజమో చెప్తారు. అసలు మీరు జర్మనీ కానీ ఏ దేశమైనా అండి, ఎక్కడైనా పరీక్ష అంటే ఇంతే, ఇదే ఉంటుంది. నిజానికి ఇది రెండో ప్రపంచ యుద్ధంలో వచ్చిన మార్పులు అండి. ఇవన్నీ రెండో ప్రపంచ యుద్ధం తర్వాత వచ్చిన మార్పులు, కానీ చాలా హిస్టరీ ఉంది, ఇంకోసారి సమయం దొరికినట్టు చెప్తాను. అంటే ఇప్పుడు మన తెలుగు అయినా కూడా, నన్ను ఒక సైకాలజిస్ట్ అడిగారండి, తెలుగు చాలా కఠినంగా ఉంది, ఆయన తెలంగాణలో ఉంటారు, తెలుగు చాలా కఠినంగా ఉంది, దీనికి ఎట్లా అని నేను అడిగాను. సార్ అసలు లక్ష్యం ఏంటి, 8వ తరగతి పిల్లవాడికి తెలుగు మీరు నేర్పుతున్నప్పుడు దాని యొక్క లక్ష్యం ఏంటి, వాడు 4 పద్యాలు బట్టి పడితే సరిపోతుందా, లేకపోతే ఒక కథ రాస్తే, ఒక కథ అక్కడ ఉన్న దాన్ని బట్టి పట్టి రాస్తే సరిపోతుందా, వాడు సొంతంగా వాక్యాలు రాయాలా, సొంతంగా ఆలోచించాలా, సొంతంగా తాత్పర్యం ఏమైనా రాయాలా, లక్ష్యం ఏంటి. సాహిత్యం అంటున్నారు, సాహిత్యాన్ని ఎలా ఇంట్రడ్యూస్ చేయాలి మనం, వేరే దేశాల్లో ఎలా చేస్తున్నారు, ఏ సబ్జెక్ట్ కైనా దానికి ఒక లక్ష్యాన్ని నిర్దేశించలేదండి ఇప్పటి వరకు మనం. సాంస్క్రిట్ ఉందండి, అందరు పిల్లలు ఇంటర్మీడియట్ చదివారు కదా, అందరు సాంస్క్రిట్ గారు, నేను 5 ఏళ్ళు చదివాను సాంస్క్రిట్, నాకు కూడా ఏమి కాదు, నేను వేద పండితులు గారి దగ్గరే చదివాను, నాకు ఏమి కాదు, నేను ఈ వ్యవస్థలో భాగమే కదా. లాటిన్ మీకు యూకే ఎగ్జామ్, జీసీఎస్ఈలో లాటిన్ ఉంటుందండి, అక్కడ పరీక్షలకి అక్కడ వాళ్ళు క్లియర్ కట్గా ఒక సంవత్సరం అయిపోయేటప్పటికి ఈ విద్యార్థికి 450 పదాలకు అర్థాలు తెలిసి ఉండాలి, 2 లైన్ల వాక్యాన్ని ఇంగ్లీష్లో తర్జుమా చేయగలగాలి, లేకపోతే ఇంగ్లీష్ నుంచి లాటిన్లో తర్జుమా చేయగలగాలి, ఇలా ప్రతిదానికి చాలా స్పష్టమైనటువంటి లక్ష్యం ఉంటుంది. అటువంటి లక్ష్యం మనకు లేదండి ఇక్కడ. అసలు పిల్లవాళ్ళకి ఏం నేర్పాలనుకుంటున్నామో అనే దానిపై మనకే స్పష్టత లేదు. అందులో నుంచే వచ్చింది ఈ వైపరీత్యం, ఈ ఇంగ్లీష్ మీడియం అనే వైపరీత్యం అందులో నుంచే వచ్చింది. సరే ప్రభుత్వాలు ఒకళ్ళ ప్యారలల్ మీడియం అంటారు, ఒకళ్ళు ఎవాల్యూషన్ ఆఫ్ ఆల్ మీడియం, చాయిస్ అది. అది పౌరుల యొక్క ప్రాథమిక హక్కుని ప్రభుత్వం కాలరాస్తుంది కాబట్టి దాన్ని ఖచ్చితంగా ప్రజాస్వామ్యం దేశంలో ఉన్న వ్యక్తులు, ప్రజాస్వామ్య వ్యవస్థను కాపాడుతున్న వ్యక్తులు పోరాడతారు, అది కోర్టు ద్వారా కానీ సమాజంలో జరిగే పోరాటాల ద్వారా కానీ చేయాలి కాబట్టి చేస్తున్నాం. కానీ నిజమైన మార్పు రావాలంటే మాత్రం జరగాల్సిన మార్పు, మనం పరీక్షలు నిర్వహించే విధానంలో మార్పు రావాలి, మనం బోధించే విధానంలో మార్పు రావాలి. అప్పుడు మాత్రమే తల్లిదండ్రులు నిజంగా దీంట్లోని యొక్క మర్మాన్ని అర్థం చేసుకొని మారతారు. అప్పటి వరకు మనం చేసేది పై పైన పూసే లేఖ్యం లాంటిది. దానికి నేను చాలా గంటలు చెప్పగలను. అంటే యూరప్లో 8 గంటలు ఇంగ్లీష్ నేర్పుతున్నారు ఫస్ట్ ఫారెన్ లాంగ్వేజ్గా నార్వేలో, వాళ్ళ పిల్లల స్టాండర్డ్స్ ఏంటి, మన పిల్లలు ఇంగ్లీష్ మీడియం చదివే వాళ్ళు 8 గంటలు చదువుతున్నారు 1 నుంచి 10 వరకు, తెలుగు మీడియం చదివే పిల్లలు ఇంగ్లీష్ 8 గంటలు చదువుతున్నారు, 8 గంటలు చదువుతున్న నిజానికి అక్కడ చదివే పిల్లలు యావరేజ్గా చదువుతుంది 632 గంటలు అండి 10 సంవత్సరాలు ఇంగ్లీష్. వాళ్ళల్లో 10వ
తరగతి అయిపోయిన 9వ తరగతి అయిపోయేటప్పటికి 42% మందికి వాళ్ళ ఇంగ్లీష్ స్టాండర్డ్ ఏంటంటే సాఫ్ట్వేర్ ఉద్యోగానికి కావాల్సినటువంటి చక్కటి ఇంగ్లీష్ ని ఆ పిల్లలు మాట్లాడగలరు 9వ తరగతి. వాళ్ళు చదువుకున్న మాధ్యమం లాంగ్వేజ్ అండ్ లాంగ్వేజ్. ఇంకొకటి అక్కడ మాండలికం కూడా నేర్పుతారు, మన దగ్గర మాండలికం నేర్పరు బడిలో. ఇప్పుడు మనకు మనకు ఉండేది ఒక రకమైన తెలుగు ఉంటుంది, టెక్స్ట్ బుక్ తెలుగు. కానీ అనంతపూర్లో ఒక భాష మాట్లాడతారు, శ్రీకాకుళంలో ఒక భాష మాట్లాడతారు. మనం కామెడీ చేసుకుంటాం కానీ మనం ఏ మాండలికము మన పిల్లలకు మనం నేర్పం. గౌరవం ఇంకొక భాషని ఇంకొక మాండలికాన్ని ఇంకొక ఉచ్చారాన్ని గౌరవించడం అనేది మన పిల్లలకు ఎప్పుడు నేర్పలేదు మనం. కానీ ప్రపంచంలో చాలా దేశాలు చాలా చక్కగా వాళ్ళ భాషను కాపాడుకోవటం కానీ తమ తోటి పౌరులను గౌరవించడంలో కానీ ఎంతో ముందున్నాయి. అదంతా బడిలోనే సాధ్యమవుతుంది. ఇంకొకటి నాణ్యమైన విద్య. నాణ్యమైన విద్యలో అసలు నాణ్యమైన విద్య అంటే ఏంటి? దానికంటూ ఒక నిర్వచనం లేదా? నాణ్యమైన విద్య అందించడానికి బడిలో చెప్పే మీడియం ఆఫ్ ఇన్స్ట్రక్షన్కి అన్న సంబంధం ఉందా? ఎందుకంటే ప్రభుత్వం వాళ్ళు ఏం చెప్తున్నారు, మేము ఇంగ్లీష్ మీడియం అనేది క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇవ్వడం కోసం అని చెప్తున్నారు. సిబిఎస్ఈ ఎందుకంటే క్వాలిటీ ఎడ్యుకేషన్ అంటున్నారు. సో అసలు క్వాలిటీ ఎడ్యుకేషన్ అంటే ఏంటి? అసలు క్వాలిటీ ఎడ్యుకేషన్లో స్టాండర్డ్స్ని ఆల్రెడీ మీరు విద్యా హక్కు చట్టం కింద నిర్వచించారు. ప్రతి విద్యార్థికి ఫలానా స్టాండర్డ్స్ రావాలి అని. 8వ తరగతి పిల్లవాడికి 15 నిమిషాలు రేడియోలో క్రికెట్ కామెంటరీ విని 5 నిమిషాలు ఇంగ్లీష్లో చెప్పగలగాలి. బెండపూడి స్టూడెంట్స్ చేసింది అదే కదా, ముఖ్యమంత్రి గారి ముందు టీవీలో చూస్తూ చెప్పారు. అది ఆ స్టాండర్డు 8వ తరగతికి రావాలి, 10వ తరగతి కాదండి, 8వ తరగతికి రావాలని విద్యా హక్కు చట్టం నిర్వచించింది. సరే దాన్నే మన చట్టం చెప్పింది కాబట్టి దాన్నే మనం క్వాలిటీ అనుకుందాం, రైట్ ఆర్ రాంగ్, దాన్నే మనం క్వాలిటీగా తీసుకుందాం. ఆ లక్ష్యం నెరవేరడానికి మనం ఎంచుకున్న మార్గం ఏంటి? మనం అసలు ఆ దిశగా ప్రయాణం చేస్తున్నాము. ఆ దిశగా ప్రయాణం చేయడానికి మాధ్యమం బడిలో పాఠం చెప్పే మాధ్యమం ఏ భాషలో ఉండాలి? దీనిపై అసలు చర్చలేదండి, అసలు చర్చే చేయరు. ఏంటంటే ఇంగ్లీష్లో చదివితే ఇంగ్లీష్ వస్తుంటే అప్పుడు నేను హిందీ చదవాలంటే ఏం నేర్చుకోవాలి? సరే మన మాజీ సెక్రటరీ గారు ఆయన స్పానిష్ నేర్చుకున్నానని చెప్పారు, వేరే వాళ్ళకి చెప్పారు. మరి అప్పుడు ఆయన ఏం చెప్పే సూత్రం ప్రకారం ఎల్కేజీ నుంచి స్పానిష్లో చదవాలి కదా, చదవాలి కదండి. ఇప్పుడు ఇంగ్లీష్ రావాలంటే ఇంగ్లీష్ మీద చదవాలన్నారు, స్పానిష్ నేర్చుకోవాలంటే మళ్ళీ ఎల్కేజీలో జాయిన్ అవ్వాలి కదా సెక్రటరీ గారు, జాయిన్ అవ్వాలి కదండి. అంటే నేను మించపరచట్లేదండి, నాకు ఆ ఉద్దేశం లేదు. అంటే మన వాదంలోని లోపాలను మనం గ్రహించట్లేదని చెప్తున్నాను నేను, అది బాధపడతాను. మన వాదన ఎంత అసంబద్ధంగాను వాస్తవానికి దూరంగాను అహేతుకంగాను ఉన్నది అన్నదాన్ని గ్రహించలేకపోతున్నారు అనేది నా బాధ. ఇక్కడ ఇంగ్లీష్ను బోధించే విధానంలో మార్పు లేకుండా, మార్పు రాకుండా, భాషను బోధించే విధానంలో మార్పు రాకుండా మీడియం మార్చడం వలన నిజానికి ఇది వరల్డ్ బ్యాంక్ రిపోర్ట్లో కూడా ఉందండి, 25% మంది పిల్లలు కనీసమైన పరిజ్ఞానం చదవడం రాయటం సామాన్య లెక్కలు కూడా చేయలేకపోవడానికి కారణం వాళ్ళ మాతృభాష కాని మీడియంలో చదువుకోవడమే కారణం. లేకపోతే అసలు ప్రైవేట్ స్కూల్లో క్లాస్ కొట్టించుకున్నారు కదండి, టైం ప్రకారం క్లాస్ జరుగుతుంది, ఇంట్లో పేరెంట్స్ కూడా దే హ్యావ్ ఇంక్లినేషన్ టువర్డ్స్ ఎడ్యుకేషన్, వాడికి చదువు రావాలనే వాళ్ళు పంపుతున్నారు, వాడు బడికి వెళ్తున్నాడో లేదో చూస్తున్నారు డైలీ, వాళ్ళు కూడా ఫోన్ చేస్తున్నారు ఇంటికి రాకపోతే, పుస్తకాలు ఉన్నాయి ఎంత ఉన్నాయి భోజనం పెడుతున్నారు, ఇల్లే తీసుకెళ్ళి భోజనం ఇస్తున్నారు. ఎంత కన్వీనియంట్ ఎన్విరాన్మెంట్ ఉన్నప్పుడు కనీసం చదవడం రాయడం రాకపోతే
తప్పెవరిది? పిల్లలు మందమాతలు అనుకున్నారు అనుకోండి, జస్ట్ అనొచ్చు మాట. అంటే ఒక జాతిలో 30-40% మంది మందమాతలు ఉంటారా? కనీసం చదవడం రాయడం రానటువంటి స్థాయి ఉన్న పిల్లలు పుడతారా? పుడితే ఖచ్చితంగా అక్కడ జన్యు లోపం ఉందని అసలు నిజానికి దాని మీద ఐసీఎంఆర్ స్టడీ చేయాలి నిజంగా అయితే. ఎందుకంటే ఖచ్చితంగా వాళ్ళ పెళ్లిలోని దాని అన్నింటినీ కూడా మనం జెనెటికల్ కౌన్సిలింగ్ చేయాలి. ఇదంత దేశ కారణం ఇది. కారణం అది కాదు, కారణం కుటుంబం కాదు, కారణం కుటుంబ నేపథ్యం కాదు, కారణం బడిలో పాఠం చెప్పే భాష, పాఠం చెప్పడానికి వాడుతున్న భాష, అది ముఖ్యమైన కారణం. దీనిపై చర్చించకుండా ప్రైవేట్ వాళ్ళు ఏం చేస్తే అది చేయడం, ప్రైవేట్ వాళ్ళు నోట్స్లు ఇస్తున్నారు కాబట్టి మనం కూడా గవర్నమెంట్ కూడా నోట్స్లు ఇవ్వడం, పదో తరగతి నోట్స్లు పంచడం, గైడ్లు పంచడం. ఒక 20 సంవత్సరాల క్రితం ఎవరన్నా విన్నారా సార్ ప్రభుత్వం గైడ్లు పంచుతుందని? ఎవరన్నా కలగన్నారా? ఇప్పుడు చేస్తుంది మెటీరియల్స్ పేరున చేస్తుంది గైడ్లే కదా. అంటే ప్రైవేట్ వాళ్ళు ఏం చేస్తే అది చేస్తాం, ప్రైవేట్ వాళ్ళు టైం పెడితే మనం కూడా టైం పెడుతున్నాం. అంటే ఇక్కడ సంస్కృతిని మన యొక్క ఆలోచన, ప్రభుత్వం యొక్క ఆలోచన, ఒక ఇండివిజువల్ ఆలోచన వేరండి. ఇండివిజువల్ అంత కెపాసిటీ ఉండదు. ఎవరో కొద్దిమంది పోరాడే తత్వం ఉన్న వాళ్ళకి వాళ్ళకు ఉంటుంది, కానీ సాధారణంగా ప్రభుత్వం ఇన్ఫ్లుయెన్స్ అవ్వడం, వ్యక్తులు ఇన్ఫ్లుయెన్స్ అవ్వడం ఒకటి కాదు, ప్రభుత్వం యొక్క ఆలోచన కూడా తప్పుతుంది. రెండవ భాగంలోకి వస్తాను. 127 జీవో గురించి జరుగుతున్నది. వాళ్ళు చెప్తుంది ఏంటంటే మొట్టమొదటిది సబ్జెక్ట్ టీచర్, అతి పెద్ద ఇష్యూ సబ్జెక్ట్ టీచర్. 3-4 తరగతులకు సబ్జెక్ట్ టీచర్లతో నాణ్యమైన పాఠాలు బోధిస్తామని. మీ అందరికీ వైద్యం గురించి చెప్తారు. ఇప్పుడు అందరికీ స్పెషలిస్ట్ వైద్యం అందిస్తామని ఒక 50-60 ఉన్న మల్టిపుల్ కాంప్లికేషన్ ఒక షుగర్ ఉంటుంది, బీపీ ఉంటుంది, ఇంకో మోపాడికలు ఉంటాయి, రకరకాల కాంప్లికేషన్ అందరూ ఒక్కొక్క మందులు రాస్తారు. అందులో చీటీల్లో ఏమంతా కూడా చూడు, వాళ్ళు రాసింది నేను రాసింది ఇంకోటి చూడు, మొత్తం కలిపితే రోజుకో 40 పిల్లలు అవుతాయి. అందులో రిపిటేషన్లు కూడా ఉంటాయి. అందరూ ఇప్పుడు అందరూ ఫేస్ చేశారు, మీ ఇంట్లో పెద్దవాళ్ళు కానీ మీరు కానీ, లేదా మీ ఇంట్లో పెద్దవాళ్ళు అడిగిన 70 ఏళ్ళు ఇప్పుడు మందులు ఇచ్చారు రా. ఎందుకు జరుగుతుంది? మనం చికిత్స అందించే దాంట్లో సమగ్రమంతా లోపించింది కాబట్టి. అందుకే ఇప్పుడు గవర్నమెంట్ కూడా ఫ్యామిలీ డాక్టర్ అని ఇంటికి తిప్పుతామని చెప్పినా కూడా దాని యొక్క ఉద్దేశ్యం ఏంటంటే సమగ్రమైన వైద్యం అందించడం కోసం, ఇదన్నింటినీ సమగ్రతను చేర్చడం కోసం. మీకు యూపీలో కానీ కేంద్రాల్లో కానీ పబ్లిక్ హెల్త్ సిస్టమ్ అనే ప్రతి దేశంలో కూడా ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్టే మెయిన్ అంట. ఎందుకంటే ఎవరు ఎంత ట్రీట్ చేసినా కూడా ఫ్యామిలీ డాక్టర్ దగ్గరికి వచ్చాక ఫ్యామిలీ డాక్టర్ అన్నింటినీ సమగ్రంగా చూసి అందులో ఏమిటని చెప్తారు, వాళ్ళతో మాట్లాడతారు, అది పద్ధతి. దానివల్ల పేషెంట్స్ న్యాయం జరుగుతుంది. అలాగే పిల్లలు వాళ్ళ వయస్సును బట్టి, వాళ్ళ యొక్క మానసిక అవసరాలను బట్టి మనం నిర్ణయించాల్సి ఉంటుంది వాళ్ళకి ఏం అవసరమో అని. మంగళంపల్లి బాలమురళీకృష్ణ పేరు విన్నారు కదా, గొప్ప సంగీత విద్వాంసు. ఆయన స్కూల్ డ్రాప్ అవుట్, ఆయన చక్కటి అన్ని భాషలు చాలా చక్కగా మాట్లాడారు ఇంగ్లీష్. ఆయన్ని డైరెక్ట్గా 6వ తరగతిలో వేశారు మా నాన్నగారు. వెళ్తే విజయవాడలోనే స్కూల్లో జాయిన్ అయ్యారు, ప్రిన్సిపల్ స్కూల్ జాయిన్ అయితే స్కూల్కి వెళ్తే గంట పడుతున్నారు, ఒక మాస్టర్ వస్తున్నారు, వెళ్ళిపోతున్నారు. ఆయనకి ఆయన నోడితే ఆయన చెప్పిన మాట ఏంటస్ ఇది, నాటకంలో 1వ కృష్ణుడు 2వ కృష్ణుడు 3వ కృష్ణుడు వస్తున్నారు పోతున్నారు. ఆయనకి అర్థం కావట్లేదు. వాళ్ళ సంగీత విద్వాంసులు వాళ్ళు గురువు ఒకళ్ళే ఉంటారు వాళ్ళు. ఆయన అప్పటికే ఆయన 60వ తరగతి చేరేటప్పటికే ఆయన కచేరీలు చేశారు. పిల్లవాడిగా కచేరీలు చేయడం అంటే చాలా గొప్ప అండి. కచేరీ చిన్నపిల్లలు చేయడం అంత తేలిక కాదండి. అలాంటిది అంత కచేరీలు చేసిన ఆయనకి అర్థం కాలేదు ఎవరో ఏం చేయండి. ఇప్పుడు మీరు 3వ తరగతిలోకి చూద్దాం,
సాధ్యమేదన్నా? ప్రపంచంలో ఎక్కడన్నా ఉందా? ఉంది. జింబాబ్వేలో, జాంబియాలో, రొమేనియాలో ఉంటాయి. అంటే మన స్థాయి ఎక్కడ దిగదార్చాం? రొమేనియాకి, జాంబియాకి దిగదార్చాం. వాళ్ళు ఏం చేస్తున్నారు, ఎందుకు ఆ ప్రభుత్వాలు అక్కడ పెట్టి అంటే వాళ్ళకి ఫైనాన్షియల్ గా ఫండ్స్ ఇచ్చింది. అలాగనే మరి జాంబియా తగ్గకూడదు కదా, ప్రభుత్వం పవర్ లో ఉన్నాడు, నా దగ్గర డబ్బులు ఇవ్వండి, నేను ఏదైనా సభ్యులతో నాకు చెప్పుకోలేదు, నా దగ్గర డబ్బులు లేవు అనుకోండి, ఏమన్నా సహాయం అడిగేటప్పుడు వాళ్ళు అట్లా ఉంటారు. కానీ పవర్ లో ఉన్నాడు అలా ఉండరు. ప్రభుత్వాలు అసలు ఉండదు, వాళ్ళు నిజం చేయడం అనేది అసలు నచ్చదు వాళ్ళకి. వాళ్ళు ఏం చేస్తారు, దానికి ఒక ఒక పైన పూత పోస్తారు. పూత పోసి సబ్జెక్ట్ టీచర్ ఎక్స్పర్ట్స్ అంటారు, చాలా చెప్పిస్తాం, వింటానికి బాగుంటుంది, చాలా బాగుంటుంది, మానే ఉంది కదా అందరికి మానే ఉంది. కానీ ఎవరు పోయి కూడా ఆ పిల్లలు అడగట్లేదు కదా, అరే నీకు అర్థమవుతుందా, నీ పరిస్థితి ఏందిరా, ఆయన ఏమొచ్చింది మాట్లాడు, ఎక్కడ దాకా వచ్చింది ఆయనకి అనేది ఎవరు చెప్పరు. జాంబియాలో ఏం జరిగిందంటే ఇది పెట్టేటప్పుడు వాళ్ళకి ఫైనాన్షియల్గా చాలా ప్రాబ్లం వచ్చింది. టీచర్స్ తో అంటే టీచర్స్ ఎక్కువైపోయారు, ఎక్కువ మీన్స్ ఫైనాన్షియల్ బడ్జెట్ ఎక్కువైపోయినారు, మరి ప్రభుత్వాలు మిగతా కూడా చూడాలి కదా, సో నెంబర్ తగ్గించారు. ఏం చేయాలని ఆలోచించారు, ఆఫీసర్ తను చోట ఉంటారు కదండి, చక్కగా వాళ్ళు ఆలోచన ఏం చేశారంటే మన సబ్జెక్ట్ టీచర్ ఉండడం వేరే రొమేనియాలో ఇలా చేశారని చెప్పి సబ్జెక్ట్ టీచర్ పెట్టి క్లాస్ స్ట్రెంగ్త్ పెంచారంట, 55 నుంచి 65 చేశారు. అంతకుముందు 35 40 ఉండేదా, 55 60 చేశారు. మన దగ్గర చేశారు 8వ క్లాస్ వరకు 53 మంది, 10వ తరగతి వరకు 60 మంది. జాంబియాలో ఏం చేశారు, ఇక్కడ అది బయటకేమో ఒకటి, లోపలేమవుతుంది. ఇప్పుడు మీకు మీకు లాస్ట్ ఇయర్ డేటా చూస్తే, గవర్నమెంట్ వాళ్ళు సెంట్రల్ గవర్నమెంట్కి ఇచ్చిన మినిట్స్ కాపీలో చూస్తే, చూస్తే మీకు కనీసం 65,000 నుంచి 75,000 ఖాళీలు ఉన్నాయండి. అఫీషియల్గా వాళ్ళు చెప్పింది, నేనేం చెప్పలేదు, వాళ్ళు చెప్పింది. ఇప్పుడు ఏమైంది, 20,000 ఎక్సెస్ వచ్చారు. ఎట్లా సాధ్యమైంది చూడండి, 70,000 ఖాళీలు, ఇక్కడేమో 20,000 ఎక్సెస్. ఒక సంవత్సరంలో మనం రిక్రూట్మెంట్ చేయలే, ఒక్కడి కూడా మేము రిక్రూట్ చేస్తున్నాం. ఎలా సాధ్యమైంది, స్టాండర్డ్ మిస్ చేశాం, దానికి ఒక కోత చూశాం, చనిపోయింది, ఎవరు అడగట్లేదు కదా, అడగలేదు కదా. సబ్జెక్ట్ టీచర్ అని దానికి ఎవరన్నా ఎవరన్నా క్వశ్చన్ చేశారు అనుకోండి, వాళ్ళు ఫస్ట్ చెప్పేది సిబిఎస్ఈలో ఉంది అంటున్నారు. సరే సిబిఎస్ఈలో ఉంది అంటే సిబిఎస్ఈ వాడే ఇవ్వలేదు కదా గైడ్ లైన్స్. సిబిఎస్ఈలో నేను అడిగానండి, రైట్ ఇన్ఫర్మేషన్ యాక్ట్ కింద, సారీ రైట్ ఇన్ఫర్మేషన్ కింద అడిగాను, అలాంటి ఏం లేదు. స్కూల్ హ్యాండ్ లిబర్టీ అన్నారు, స్కూల్స్ వాళ్ళు అడిగితే వాళ్ళు చెప్తుంది ఏంటంటే ఇది టీచర్ ప్రిపరేషన్ వరకు బాగుంటుందంటే ఈజీగా ఉంటుంది అన్నారు. నిజమే, వాస్తవమే అది కూడా. పిల్లోడికి అయితే మంచిది, ఇప్పుడు బయట ఉండే టీచర్ కోసమా పిల్లోడి కోసమా అనే ప్రశ్న వస్తుంది. అల్టిమేట్ గా ప్రశ్న అంటారు కదండి, అల్టిమేట్ గా గవర్నమెంట్ ఖర్చు పెడుతోంది, ఇంత ఖర్చు పెడుతున్నప్పుడు మనం ఒక లక్ష్యం ఉంటుంది మనం. సో పిల్లలకు మంచి జరగనిది, అది ఆఫీసర్ స్టేట్ కు మంచి అవ్వచ్చు, ఫైనాన్షియల్ గా స్టేట్ లాభం పొందొచ్చు, ప్రిపేర్ అవ్వడానికి టీచర్ విసులుబాటు ఉండొచ్చు, కానీ పిల్లవాడికి మాత్రం మంచి జరగదు. ఆ మంచి జరిగిన పాలసీ ఏదైనా తప్పే, పిల్లల మీద జరిగిన పాలసీ ఏదైనా తప్పే. హాస్పిటల్ రంగంలో డాక్టర్ల మీద జరిగే పాలసీ ఉంటుంది, పేషెంట్ మీద జరిగే పాలసీ ఉంటుంది. ఏది కరెక్ట్ అండి, అందులో డాక్టర్ మీద జరిగే పాలసీ కరెక్ట్ అన్నాడో ఇది కూడా కరెక్ట్ అండి కాదు, పేషెంట్ కి న్యాయం జరిగేది పాలసీ మంచిది అయితే పేషెంట్ కి న్యాయం జరిగేది చెప్పాలి. ఇంకోటి క్లాస్ సైజ్ ఇప్పటికే చెప్పాను, క్లాస్ సైజ్ ఎంతమంది ఉంటే 53 మంది క్లాస్ సైజ్ కనుక పెడితే జరిగేది ఏంటంటేనండి, ఇక్కడ వచ్చేదందరూ పేద పిల్లలు,
ఫ్యామిలీలో ఎడ్యుకేషన్ మీద ఇంక్లినేషన్ తక్కువ ఉంటుంది. అలాంటి వాళ్ళకి నిజానికి తక్కువ మంది పిల్లలు ఉంటే ఎక్కువ మంది టీచర్లు కావాలి. అప్పుడు ఏంటంటే ఒక్కొక్క పిల్లవాడు ఎవరు ఏం చేస్తున్నారు ఎక్కడ దాకున్నారు వాళ్ళ స్థాయి ఏంటంటే తెలుస్తుంది ఫోకస్ చేయగలరు కదా. కానీ 53 మంది 60 మంది అంటే ఇప్పుడు మేము లెక్చర్ ఇస్తాము మా క్లాసులో 150 మంది ఇప్పుడు ఈ సంవత్సరం 200 పిల్లలు అయ్యారు. 150 మంది నేను గంటే పాఠం చెప్తాను వెళ్ళిపోతాను. బట్ రెసిడెంట్ అలా ఉండరు. రెసిడెంట్ నా దగ్గరే ఇయర్కి ఇద్దరు వస్తారు. ఇద్దరు వచ్చి ఆ ఇద్దరు 3 సంవత్సరాలు నా దగ్గరే ఉంటారు. సో నాకు వాళ్ళు ఇన్నే డౌట్ వాళ్ళు తినే ఫుడ్లో లైఫ్ డిజైన్ దగ్గర నుంచి వాళ్ళు చదివే దగ్గర వాళ్ళ పేషెంట్ మాట్లాడే దగ్గర ఏ టైంలో కోపడతాడు ఏ టైంలో నిజం చెప్తాడు ఏ టైంలో అర్థం చెప్తాడు ప్రతిదీ నాకు ఈంచిగా ఈంచి తెలిసిన ఎందుకు అదే నేను 150 మందిలో ఎవరో లేదు నేను చెప్పలేను కదా. అది లెక్చరింగ్ అండి. 150 మంది చేసేది లెక్చరింగ్. పిల్లలకు కావాల్సింది టీచింగ్. లెక్చరింగ్ టీచింగ్ చాలా వ్యత్యాసం. అది ఒకటి నాలెడ్జ్ బేస్డ్ అండి. లెక్చరింగ్ లో నా నాలెడ్జ్ ఇంపార్టెంట్. నేను నాలెడ్జ్ ని చెప్తాను వాడికి వచ్చిందా లేదా నాకు సంబంధం లేదు. టీచింగ్ లక్ష్యం అది కాదండి. బేసిక్ స్కిల్స్ రావాలి. అది ఇంపార్ట్ వాడికి వచ్చిందా లేదా అని కూడా అతను బాధ్యత కూడా కన్సర్న్ టీచర్. చాలా వ్యత్యాసం ఉంది లెక్చరింగ్ టీచింగ్. వీళ్ళు లెక్చరింగ్ లో మారుస్తున్నారు టీచింగ్ నెంబర్ పెంచడం ద్వారా. దానివల్ల నష్టమే జరుగుతుంది సమాజానికి. నష్టమే జరుగుతుంది సమాజంలో అసమానతలు మరింతగా పెరుగుతాయి. ఇంకొకటి క్లాసులు మెర్జ్ చేయడం. ఇప్పుడు అయితే 1 కిలోమీటర్ అనే చెప్పారు తర్వాత 3 కిలోమీటర్స్ చేస్తారు తర్వాత 5 చేస్తారు ఏం చేస్తారు. దీంట్లో నష్టం ఏంటి అంటే నా వరకు వ్యక్తిగతంగా ప్రపంచంలోని వివిధ దేశాల పాఠశాల విద్యా వ్యవస్థల్లో వచ్చిన మార్పును పరిశీలించిన వ్యక్తిగా వాళ్ళకు కావాల్సింది ఎష్యూర్డ్ బస్ ట్రాన్స్పోర్ట్. స్పెషల్ స్కూల్ బస్సెస్ తో మీరు ట్రాన్స్పోర్ట్ ఏర్పాటు చేస్తే స్కూల్స్ కలవడం వల్ల ప్రభుత్వ పాఠశాల విద్య మరింత బలోపేతం అవుతుంది. నేను బలంగా నమ్ముతున్నాను ఆ విషయం. అది అమెరికాలో జరగనివ్వండి యూకేలో జరగనివ్వండి ఫ్రాన్స్లో జరగండి అన్ని దేశాలు టర్కీలో జరగనివ్వండి అన్ని దేశాలు ఇలానే జరిగింది. ఇలానే రిక్రూట్ అసలు టర్కీలో అయితే 85,000 మంది టీచర్స్ని ఎక్స్ట్రా రిక్రూట్ చేసుకోవాల్సి వచ్చింది వాళ్ళు స్కూల్ బస్సెస్ పెట్టాక. ఎష్యూర్డ్ ట్రాన్స్పోర్ట్ ఉండాలి. ట్రాన్స్పోర్ట్ ఎష్యూర్డ్ లేకుండా నేను 4 నెలలకోసారి డబ్బులు ఇస్తాను 6 నెలలకోసారి ఇస్తాను అట్లా అన్నప్పుడు యూకేలో ఏమవుతుందంటే పిల్లలు మానేసే వాళ్ళు రెగ్యులారిటీ ఉండాలి. బయటకు వచ్చే రెగ్యులారిటీ. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు మనం స్కూల్స్ కలిపితేనే మీకు నాన్ టీచింగ్ స్టాఫ్ పెరుగుతారు. మిగతా వర్క్స్ వాటి చేయడానికి మార్క్స్ ఎంట్రీ చేయడానికి దానికి ఉన్న ఇవ్వగలుగుతారు. ఇంకోటి ఆర్ట్ సబ్జెక్ట్స్ ఉదాహరణకి పెయింటింగ్ అసలు చిన్నపిల్లలకు పెయింటింగ్ నేర్పకుండా ప్రైమరీ స్కూల్ ఉండటం అనేది నాట్ కరెక్ట్. అసలు గాంధీ గారు చెప్పారు పిల్లలకి ఎమోషనల్ ట్రైనింగ్ అని. డ్రామాతోనే వస్తాను ఎమోషనల్ ట్రైనింగ్. ఆ డ్రామాలో పిల్లలకి ఏంటంటే వాయిస్ మాడ్యులేషన్ వస్తుంది. ఎప్పుడు కోపం వ్యక్తీకరించాలి ఎప్పుడు ఎలా మాట్లాడాలి ఎప్పుడు తగ్గించాలి మన కళలో హావభావాలు ఎలా ఉండాలి. డ్రామా వస్తే భాష వస్తుంది. మన పాత్రలు చాలా మంది డ్రామా చేసేవాళ్ళు వాళ్ళు 7వ క్లాస్ 6వ క్లాస్ చదువుతున్నాడు ఎంత తక్కువ మాట్లాడతారండి వాళ్ళు. మీరు చాలా మంది చూస్తుంటారు 50 40 50 సంవత్సరాల వాళ్ళు మీ గ్రామంలో. డ్రామా ఎక్సలెంట్ అండి భాష నేర్పడానికి. ఇవన్నీ చేయాలంటే మనకి ఎక్కువ హ్యాండ్స్ కావాలి. టీచర్స్ ఎక్కువ మంది కావాలి. నిడివి ఎక్కువ ఉండాలి. అవి ప్రస్తుతం ఉన్న స్కూల్స్ లో సాధ్యం కాదు. అది కూడా ప్రభుత్వం నిజంగా మనస్ఫూర్తిగా చేయాలనుకుంటే బస్సులు వేసే చేయాలండి. బస్సులు వేసి ఎష్యూరెన్స్ ఇచ్చిన తర్వాత మొదలు పెట్టాల్సింది. అసలు ఏమివ్వకుండా ఏం గురించి మాట్లాడకుండా వాళ్ళు మొదలు పెట్టారు. అది అందులో నిజంగా వాళ్ళకి వాళ్ళ యొక్క చిత్తశుద్ధిని నేను ఖండించాల్సి వస్తాను. నేను ప్రశ్నించింది కూడా అది. నేను చిత్తశుద్ధిని ప్రశ్నించాను. నిజంగా మీకు నిజంగా పిల్లల మీద ప్రేమ ఉందా? నిజంగా ప్రేమ ఉంటే ఇవన్నీ చేసి అది చేయండి. బస్సులు పెట్టండి. కనీసం మీరు కలిపి స్కూల్స్ 4 వేలు కూర్చున్నారు బస్సులు పెట్టండి. కనీసం మీ బస్సులు ఏంటి జనానికి నమ్మకం వస్తుంది మీ మీద నిజంగా మీరు మంచి చేస్తున్నారు. ఇంకొకటి రెండు విషయాలు చెప్తాను.
ఒకటి ఎక్కువ కొన్ని పేపర్స్లోనో సోషల్ మీడియాలోనో వస్తున్నది ప్రైవేట్ స్కూల్స్ నేషనలైజ్ జాతీయీకరిస్తే జాతీయీకరణ చేస్తే నేషనలైజ్ చేస్తే అప్పుడే మాత్రమే నాణ్యమైన సాధ్యమైంది అని అది అసలు అసంబద్ధమైన వాదన. ఎందుకంటే 1980లో బీహార్లో అన్ని ప్రైవేట్ స్కూల్స్ మొత్తాన్ని నేషనలైజ్ చేశారు. మరి బీహార్లోని విద్య నాణ్యత ఎలా ఉంది మీరే అర్థం చేసుకోండి. అది అసలు అది ఎందుకంటే అది డిస్ప్రూవ్ అయిపోయింది తీరి. బీహార్లో పూర్తిగా సంపూర్తిగా చేశారు వాళ్ళు. ఒక స్కూల్ కూడా వదల అలా చేసినా కూడా 20 ఏళ్లలో ఎటువంటి మార్పు జరగలేదు. అంటే నేను మార్గాలపై దృష్టి పెట్టలేకపోతే ఏమవుతుందంటే మనం అసలు ఏం చేయాలనుకుంటున్నాం అన్న క్లారిటీ లేకుండా పోతున్నాయి. చివరిగా అమర్త్య సేన మాట్లాడారు. అమర్త్య సేన రాసిన చాలా పుస్తకాల్లోనూ ఉపన్యాసాల్లోనూ టీచర్ల యూనియన్లు విద్యారంగంలోని మార్పుల గురించి టీచర్ల యూనియన్ల భాగస్వామ్యం ఎంత అవసరమో టీచర్ల యూనియన్లు మరింతగా ముందుండి ఈ మార్పులకి ఎందుకు మార్గదర్శకులు కావాలి అని ఆయన చెప్పినంతగా ఇంకా వేరే ఎకనమిస్ట్లు ఎవరు ఎకనమిస్ట్లే కాదు ఎకనమిస్టులు కూడా ఎవరు చెప్పలేదు. ఆయనకు చాలా ప్రగాఢమైన విశ్వాసం ఉందండి యూనియన్స్ మీద. మార్పుకి మంచి మార్పులకు దారితీస్తారు ఖచ్చితంగా ముందుంటి నడిపించాలని. ఎందుకంటే సర్వీస్ డెలివరీ చేయాల్సింది పాఠం చెప్పాల్సింది ఉపాధ్యాయులు. సో వాళ్ళ యూనియన్లు భాగస్వామ్యం అయినప్పుడు ఉపాధ్యాయ యూనియన్లు భాగస్వామ్యం అయినప్పుడు వాళ్ళే నాయకత్వం వహించి విద్యా వ్యవస్థలో మంచి సంస్కరణలు ఇస్తే అడుగు వేస్తే మనం అనుకున్న మార్పులు ఒక వేగం 3-4 రెట్లు ఎక్కువగా ఉంటుంది. ఏ ప్రభుత్వం తీసుకురాగలిగిన సంస్కరణల కన్నా కూడా మరింత వేగంగా అవి అమలు జరుగుతాయి. మరింత బాధ్యతాయుతంగా సర్వీస్ అందుతాయి. ప్రజలకు బడిపై మరింత నమ్మకం పెరుగుతుంది. అప్పుడు మాత్రమే ప్రభుత్వ పాఠశాలలు మరింతగా బలోపేతమవుతాయి. మనం అనుకున్న కళ పాఠశాల విద్య అంటే అమెరికాలో లాగా యూకేలో లాగా అందరూ ప్రభుత్వంలో చదవాలనుకునే ఆ కళ ఆ రోజు మాత్రమే నెరవేరుతుంది. ఆ దిశగా అందరూ ఆలోచిస్తారని అడుగులు వేస్తారని ఆశిస్తూ ఈ అవకాశం ఇచ్చిన అందరికీ ఈ రాజ్య సమావేశం చాలా విజయవంతమైందని భావిస్తున్నాం. ఈ సమావేశానికి మన డాక్టర్ గారు కుట్టుపల్లి శ్రీనివాస్ గారు సారు గుర్తిరిచిన అసోసియేట్ ప్రొఫెసర్ మెడికల్ కాలేజ్ డాక్టర్ గారు అసలు విద్యారంగాన్ని సమర్థమండి. అయితే మీరు విద్యారంగం మీద చాలా స్టడీ చేసి మరి ఇంత సబ్జెక్టు అటెండ్ చేసి మనల్ని ఈరోజు ఈ సమావేశాన్ని పరిపూర్ణత తెచ్చినందుకు డాక్టర్ గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలుస్తుంది. ఇప్పుడు మన షెడ్యూల్ ప్రకారం మనకి గతమైతే 2 రోజులు కౌన్సిల్ ఉంది. అది 1 రోజు కాబట్టి మన షెడ్యూల్ ఇప్పటికే దాటిపోయింది కాబట్టి మనం కౌన్సిల్ ప్రారంభించుకుందాం. మన రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గారు కేఎస్ఎస్ ప్రసాద్ గారు కౌన్సిల్ ప్రారంభిస్తారు. డాక్టర్ గారిని ప్రొఫెసర్ గారే ఇంట్రడ్యూస్ చేసింది. ఇప్పుడు దాకా విద్యారంగంలో ఏ మార్పులు జరుగుతున్నాయో ఏ 117 జీవో కోసం మనం వ్యతిరేకంగా పోరాడాలని చెప్పుకుంటా ఉన్నామో మనం కాదు మాట్లాడు మన తరఫున అందుకే ఈరోజు కౌన్సిల్ అయిపోతే అసలు విద్యారంగం ప్రాముఖ్యత ఏంటనేది చెప్పిన తర్వాతే మన వాళ్ళు ఆహ్వానించారు.
విభజన జరిగిన తర్వాత జరుగుతున్నటువంటి మొట్టమొదటి మోసరి సమావేశానికి హాజరైన మీ అందరికీ కూడా ముందుగా బుద్ధిమ అభినందనలు తెలియజేస్తాం. మనం ఈ రోజున అనేక రకాల సమస్యలతో కొట్టుకుంటాం. ఒక పక్కన మన కళ్ళెదురు ఉన్నాయని మన విచారంలో కోల్పోతాం, మరో పక్కన మన ఆర్థిక పరిస్థితి రోజు నుంచి దిగజారిపోతా ఉంది. అందరికీ జీతాలు అందియా అందయ్యా అంతే కాబట్టి చాలా ప్రశాంతంగా కూర్చున్నారు జనం. అది పాడి మమ్మల్ని టీక్ టాక్ పెట్టుకోండి. మరో పక్కన స్కూల్స్ ఫిజిక్స్ పేరుతో బట్టి మన పాఠశాల విద్యాశాఖ కొత్త సెక్రటరీ గారు రౌండ్స్ మీద రౌండ్స్ వేస్తా ఉన్నాడు. అది కంటిన్యూ గుర్తులు వేస్తా పోతాం. ఇంకా ఎట్లా ఉన్నదంటే ఈ ప్రవీణ్ ప్రకాష్ అన్న వాడిని ఎట్లా చూసేయాలా అనే ఆలోచన చేస్తున్నాను. నేను చెప్పదలసింది ఏంటంటే మీరు అనుభవం చూసేయాల్సిన పల్లె ఆయనకాయనే మోసపడతారు. కాకపోతే మనం ఏం చేస్తున్నాం అనేది కూడా ఈ సందర్భంలో మనం ప్రశ్నించుకోవాలి. ఈ 115.0 వల్ల పోస్టుల రేషనలైజేషన్ జరిగి పరిహారం పెరుగుతుంది. పరిహారం పెరగడమే కాదు, ఈ 3-4-5 తరగతుల హై స్కూల్ విలీనం చేయడం వల్ల మొత్తం ప్రాథమిక విద్యా వ్యవస్థ నష్టమవుతుంది. కాబట్టి దానికి వ్యతిరేకంగా మనం పోరాటం చేసి కాపాడుకోవాలి. ఇది మనం గత 2 సంవత్సరాలుగా చర్చించుకుంటున్నటువంటి అంశం. ఓ పక్కన చర్చించుకుంటానే ఉన్నాం, ఓ పక్కన ఆందోళన పిలిపిస్తున్నాం ఆగ్రహంతో ఆందోళనకి. కానీ ప్రమోషన్ అనేటప్పటికి పారిపోతాం అంతే కదా. మొన్న సర్దుబాటు పేరుతోటి కౌన్సిలింగ్ ప్రక్రియ స్టార్ట్ చేసే సందర్భంలో శాస్త్రంగా ఒక తీర్థం జరిగింది. ఈ సర్దుబాటు ప్రక్రియను వ్యతిరేకించండి. కార్యకర్తలుగా మేము అందరం హాజరై ఉన్నాం. కానీ మైక్లో పేర్లు అనౌన్స్ చేసేటప్పటికీ ఒకడు కూడా లేదు చిన్న. అందరు ఎక్కడ ఉన్నారు? హాల్లో ఉన్నారు. సర్దుబాటు జరిగిపోయింది, ప్రమోషన్ కూడా ఇచ్చేసారు. ఇచ్చారంటే ప్రమోషన్ కొత్త విధంగా ఉండేటువంటి ప్రమోషన్లు ఇచ్చారు. ఎప్పటివరకు మీకు ప్రమోషన్ అంటే మీ సర్టిఫికెట్ వెరిఫికేషన్ చేసిన తర్వాత మీకు ఏదో ఒక కొత్త ప్లేస్ అలాట్మెంట్ చేస్తే అక్కడ చేరి ఈ రోజు నుంచి నా హోదా ఇది అని చెప్పుకోవడం, స్టేటస్ పెరిగిందని చెప్పి సంబరపడటం ఇది ఉంటుంది. డైలీ ప్రమోషన్ అంటే కౌన్సిలింగ్ హాల్ వెళ్ళడం, ప్రమోషన్ తీసుకుంటారు అని ఒక సంస్థ పెట్టాం. కండిషన్స్ ఏమైనా రాసుకోవచ్చు, గవర్నమెంట్ కండిషన్స్ ఏమైనా రాసుకోవచ్చు. మన మాత్రం ఇచ్చి సంస్థ పెట్టాం, ప్లేస్ ఇచ్చారా ఇవ్వలేదు. మళ్ళీ మనం ఒక పెట్టారు, మళ్ళీ కౌన్సిలింగ్ పెట్టారు, ప్రమోషన్ మీటింగ్ ఇచ్చిన అందరూ వెళ్ళాను. ఈసారి ఒక ప్లేస్ ఇచ్చారు, ప్లేస్ ఇచ్చారు కదా మీ అందరికీ ప్రమోషన్ పొందడానికి. ప్లస్ ఏమి ఇచ్చారా, ఏమి ఇచ్చారు ఇప్పుడు కొత్తగా 2,500 రూపాయలు అదనపు వేతనం ఇస్తా ఉన్నారు.
ఆఫీస్ అనేది ఎందుకు వచ్చిన మాట ఇక్కడ నుంచి మాకు రాకుండా చెప్తూ ఉన్నారా ఏదో మొత్తం విద్యారంగాన్ని ఉత్తరం చేస్తామన్నా వెళ్ళాలంటే నాణ్యమైన విద్య చేరుతోంది మూడో తరగతి నుంచి స్కూల్ అసెంబ్లీ చెప్పేస్తాం ఒకటి కాదు రెండు కాదు 33,000 ప్రమోషన్లు ఇస్తాం అని ఓదగొట్టా ఎన్ని చెప్పమన్నా 3,000 33,000 దృష్టి 3,000 ఇచ్చారా అని చెప్పి కామెంట్ చేశారని ఖాళీగా ఉన్నాయి బిఎస్సీ కోసం అంటే పెట్టాలని ఇంకొకటి లేదు ప్రమోషన్ ఇచ్చింది మొత్తం అన్ని కలిపి 5,080 ప్రమోషన్ ఈ 5,080 ప్రమోషన్ ప్రమోషన్ అంటే ప్రమోషన్ కాదంటే వర్క్ చేసి పెట్టారు అయితే వర్క్ అడ్జస్ట్మెంట్ అయితే ఏమన్నా వర్క్ అడ్జస్ట్మెంట్ నేను చూపాలా ప్రమోషన్ అయితే పొందాలంటే నీకు 2,080 ఎట్లా ఆడుకుంటుందో చూడండి అసలు ఈ ప్రభుత్వానికి విద్యారంగాన్ని బాగు చేయాలనే ఆలోచన ఉందా ఉందా ఇది మన కృషి చేస్తుంది పూర్వం ఎన్టీ రామారావు గారు ఉండేది ఒక ఉండేది ఆయన ముఖ్యమంత్రిగా పనిచేసింది తెల్లారగట్ల వేస్తాడు ఆయన కసేపు ధ్యానం చేస్తాడు ఆ టైంలో ఆయన కేసు గురిస్తుందో అది అటువంటి స్కీమ్ మన ముఖ్యమంత్రి గారికి కూడా స్ఫురిస్తుంది సినిమాలు బాగా చూస్తాడు పబ్జి బాగా ఆడతాడు పబ్జి ఆడినప్పుడు ఏమో ఎదుర్కొంటాయని ఎదుర్కొండ వచ్చే శత్రువులు ఎవరున్నారో వాళ్ళని ఎలా అర్థం చేయాలి వాళ్ళు ఎలా ఉందనే కదా అది రాజకీయ పార్టీలా ఉద్యమ సంఘాలా ఎవరిని ఎక్కడ కారణం చేయాలి ఎవరిని ఎక్కడ అరెస్ట్ చేయాలి ఎవరిని ఎక్కడ వెనక్కి కొట్టాలి అదంతా దాని చేస్తారు ఈ సినిమాలు కూడా బాగానే చూస్తారనేది ఇంకెవరి కాలం బయట వచ్చింది